గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్థానిక స్వపరిపాలన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని బిక్కవోలు మండల ఎంపీడీఓ అనుపమ అన్నారు. బిక్కవోలు మండల పరిసర గ్రామాల్లో నిర్వహించిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపీడీఓ అనుపమ ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం గావించారు. బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కవోలు ఎంపీడీఓ అనుపమ సతీష్ మాట్లాడుతూ, గత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, స్వపరిపాలన దేశానికి మంచిదని చెప్పిన గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందన్నారు. ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగాల్సిన పని లేకుండా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సిపి నాయకులు పలువురు పాల్గొన్నారు. సార్, మీరు రెండు ఫోటోలు లాగండి. మొబైల్ తడిచిపోతుందని బాబు సార్. గత ఆగస్టు 15 నుంచి వాలంటీర్ వ్యవస్థ మనకి అమల్లోకి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం ఆల్రెడీ చూస్తున్నాం. పెన్షన్ కోసం మన పంచాయతీ ఆఫీస్ చుట్టూ, మండల కార్యాలయం చుట్టూ 10 సార్లు తిరగడం, లేకపోతే వచ్చి నిలబడటం చేయాల్సి వచ్చేది. అప్పట్లో స్టాఫ్ లేక మన గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్లెలే భారతదేశానికి మూలమని చెప్పి, స్థానిక స్వపరిపాలనే దేశానికి మంచిదని చెప్పి మన గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలెవ్వరూ కూడా 10 సార్లు తిరగ అవసరం లేకుండా ఒక సేవలు వాళ్ళకి అందించాలని ఒక నృతమైనటువంటి సంకల్పంతో ఈ వాలంటీర్ వ్యవస్థని సెక్రటేరియట్ వ్యవస్థ